కాంగ్రెస్ ఏర్పాటు చేస్తామంటున్న రైతు సమితుల మీద గరం అయ్యారు మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, హరీష్ రావు. రైతు సమన్వయ సమితుల మీద హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపదెబ్బ అన్నారు. గతంలో ఆదర్శ రైతుల పేరిట వందల కోట్లు దోచుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీదే అని విమర్శించారు. వచ్చే ఏడాది నుంచి 56 లక్షల మంది రైతులకు పెట్టుబడి అందిస్తున్నట్టు చెప్పారు. 70 ఏళ్ల పాలనతో కాంగ్రెస్ పార్టీ రైతులకు చేసిందేమీ లేదని, రైతు సమన్వయ సమితులను కావాలనే రాజకీయం చేస్తున్నారని గరమయ్యారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగిన గ్రామ మండల స్థాయి రైతు సమన్వయ సమితిల అవగాహన సదస్సుల మంత్రులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన అసంఘటితంగా ఉన్నటువంటి రైతు శక్తిని సంఘటితంగా మార్చడానికే ఈ రైతు సమన్వయ సమితి అని చెప్పేసి కూడా మీకు అందరికి మనం చేస్తా ఉన్నాను. మీ మాదిరిగా పొలం లేనోని, ఎద్దు లేనోని, వ్యవసాయం లేనోని, ఊళ్ళు అడ్రస్ లేనోని మేము సమన్వయ సమితి సభ్యులుగా ఏలే. మీరు ఆదర్శ రైతుల పేరుతోటి దోసక తిన్నారు, వందల కోట్లు దోసక తిన్నారు. సమన్వయ సమితి సభ్యులు ఎవరు? పట్టదార ఉండాలి, స్వంతంగా వ్యవసాయం చేయాలి, ఆ ఊళ్ళో ఉండాలి. అటువంటి వారినే మిమ్మల్ని అందరినీ ప్రభుత్వ పరంగా అధికారికంగా నియమించి ఉత్తర్వులు జారీ చేసినాం. ప్రతి 5,000 ఎకరాలకు ఒక ఏవో నియమించాం. ఈ రోజు నుంచి మీరందరూ కూడా రైతు సమన్వయ సమితి సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతులకు సేవ చేసేటువంటి ఒక గొప్ప యజ్ఞంలో, ఒక పవిత్ర కార్యక్రమంలో మీరు భాగస్వామ్యం అవుతా ఉన్నారు. ఈ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు సమన్వయ సమితిని ఏర్పాటు చేసి గ్రామంలో అన్ని కులాల వాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు దున్నే ప్రతి రైతు సభ్యుడుగానే రైతు సమన్వయ సమితి అందరితో ఏర్పాటు చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం. మీరు మమ్మల్ని విమర్శిస్తున్నారు.